హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు టాపిక్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఏపీ ఐసీ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేస్తారు అని అయితే మాత్రం మార్నింగ్ కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మన ఛానల్లో సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మార్నింగ్ కూడా అయితే మాత్రం మనకి ఈ రోజు రిలీజ్ చేస్తారు అని చెప్పారు వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్యాక్ అయితే మాత్రం సైట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకి న్యూ అప్డేట్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు సో అందరికీ అయితే మాత్రం బ్యాడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఈరోజు రిలీజ్ చేయరు అని అయితే మాత్రం చెప్పారు మై ఎందుకనే అంటే ఈ రోజు రిలీజ్ అప్పటికి మనకి ఏదైతే ప్రీవియస్కి ఇచ్చిన డేట్స్ అనేవి అయితే మాత్రం మనకి డిలీట్ చేయడం అయితే జరిగింది సో మనకి న్యూ డేట్స్ అనేవి కూడా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు వన్స్ మనకి అనౌన్స్ చేసిన తర్వాత మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఏదైతే మనకి న్యూ అప్డేట్స్ వస్తాయో లేదా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి ఏదైతే స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు అయితే మాత్రం ఈ వన్స్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ మనకు కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా చూద్దాము ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చేటప్పటికి మనం ఏదైతే డాక్యుమెంట్స్కి సంబంధించింది అంటే వన్స్ మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి కదా సో దానికి సంబంధించిన డీటెయిల్ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇన్ డీటెయిల్గా అంటే మనకి ఏదైనా సరే సర్టిఫికేట్ లేకపోతే మనం ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఆ వీడియోలో అయితే చేయడం జరిగింది అలాగే మనకి యాడ్ మార్క్ కూడా ఎవరెవరికి ఏ క్వశ్చన్స్కి వస్తుంది అనేది కూడా అబ్జెక్షన్ కీకి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను నెక్స్ట్ మనకు వచ్చిన మార్క్స్ బట్టి మన ర్యాంక్ కూడా ఎంత ర్యాంక్ వస్తుందనేది అయితే ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి చెక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే మాత్రం మనకి ఈరోజు రిలీజ్ చేయరు అని ఎందుకు అలా చెప్తున్నానంటే ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అయితే చూద్దాము సో ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా మీకు అప్డేట్ అనేది చూపించాను కదా సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకి రిజల్ట్స్ డిక్లరేషన్ వచ్చేటప్పటికి మార్నింగ్ అయితే మాత్రం థర్ సారీ థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే మనకి ఈరోజు రిలీజ్ చేస్తా అని చెప్పారు అలాగే ఫైనల్ కీ కూడా ఈరోజే రిలీజ్ చేస్తా అని చెప్పారు ఇక్కడ వచ్చేటప్పుడు మీరు అప్డేట్ అయితే అయింది కదా మీరు చూస్తున్నారా ఇక్కడ సైట్ అనేది అయితే మాత్రం మనకి ఇక్కడ డాష్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అంటే మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు మేబీ నేను అనుకుంటున్నాను నేనేమనుకుంటున్నాను అంటే మేబీ రేపు లేదా ఈరోజు ఈవినింగ్ అయినా సరే సైట్ అనేది అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో మనం క్లారిటీగా అయితే చెప్పలేము ఈ రోజు రిలీజ్ చేస్తారా లేదా రేపు రిలీజ్ చేస్తారా అనేది అయితే మాత్రం సో వన్స్ మనకు అఫీషియల్ సైట్లో లేదా మనకి ఎక్కడైనా సరే ఇన్ఫర్మేషన్ కనుక వస్తే నేనైతే మాత్రం మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంది అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే బెల్ ఐకాన్ అనేది ఉంటుందో ఆల్ నోటిఫికేషన్ మీద యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అయితే మాత్రం వన్స్ మీరు రెస్పెక్ట్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏదైతే రెస్పెక్ట్ కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి అయితే మాత్రం మన ఛానల్లో పొందొచ్చు ఆల్రెడీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే మనకి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయో మనం రోజు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చే మనకి లేటెస్ట్ అప్డేట్ బోత్ ఏపీఎన్టీఎస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో